నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్ 19. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయంలో స్వామివారికి విశేష అర్చనలు, సహస్రనామ పూజలు నిర్వహించారు. గ్రామంలో శోభయాత్రను, నగర సంకీర్తనను భక్తుల చే జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త కొడవలూరు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ, హైందవ ధర్మంలో అందరూ ఎంతో ఉన్నతంగా ఆరాధించే శ్రీరామచంద్రుని ప్రాణ ప్రతిష్ఠ సుముహూర్త సందర్భంలో తమ ఆలయంలో విశేష పూజలు జరగడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. పూజా కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు దివి అనంతబాబు, బి సుభాషిణి, పెళ్లేటి శ్రీనివాసులు రెడ్డి, ఎంబేటి శ్రీనివాసులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఇచ్చేసినటువంటి భగవద్బంధువులందరికీ నమస్కారం. ఈరోజు హైందవ జాతికి, ప్రపంచం మొత్తానికి ఒక గొప్ప దినం. 500 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక కళ నెరవేరినటువంటి దినం ఈరోజు. రాముడు మనకు అనేక మంది దేవుళ్ళన్న రాముడు ఒక ప్రత్యేకమైనటువంటి దేవుడు. మనం వింటూ ఉంటాం చరిత్ర, రామరాజ్యం ఏ నాయకులైనా ఎవరైనా రామరాజ్యాన్ని ఏర్పాటు చేస్తారంటారు. అది ఎందుకు వచ్చిందంటే చరిత్రలో రాముడి పరిపాలనలో పేదలు, అన్ని వర్గాలు సుభిక్షంగా గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఇచ్చే గొప్ప పరిపాలన అందించినటువంటి మహనీయుడు కాబట్టి ఈనాడు ప్రతి ఒక్కరు రామరాజ్యాన్ని కోరుకుంటారు. అటువంటి రాముడు పుట్టినటువంటి ప్రదేశం అయోధ్య. ఆ అయోధ్యలో ఆ రామ మందిరం అనేటువంటిది తొలగించి అక్కడ ఆయన పుట్టినటువంటి ప్రదేశంలో ఆ దేవుడికి మందిరం ఉండాలనేటువంటి ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి హైందవుడి కళ. ఆ కళ ఈనాటికి నెరవేరినటువంటి పరిస్థితి. ఈనాడు ఒక హిందువు లేక ఇతర వర్గాల ఆమోదం కూడా లభించింది దీనికి. ఈరోజు ప్రపంచంలో ఉండేటువంటి అన్ని మతస్థులు, అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు స్వాగతిస్తున్నారు ఈ కార్యక్రమానికి. ఈ కార్యక్రమం అయోధ్యలో జరుగుతున్నటువంటి సందర్భంగా మన గ్రామంలో ఉండేటువంటి రామాలయంలో కూడా కార్యక్రమం చేపట్టాలని చెప్పి స్వామి చెప్పడం, స్వామి ఇచ్చినటువంటి సూచనలకు మీరందరూ కూడా ఎంతో భక్తితో ఇక్కడికి వచ్చేసి ఈ భజన కార్యక్రమం ఏర్పాటు చేసి ఈరోజు మన గ్రామంలో నగర సంకీర్తన జరుగుతున్నటువంటి సందర్భం చాలా సంతోషంగా ఉంది. మీరు ఎంతో భక్తిగా, ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులైన దానికి ఈ గ్రామస్తులందరి తరఫున మీ అందరికీ చేతులు జరిగి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని అక్కడ జరుగుతున్నటువంటి సమయానికి మన దేవాలయంలో కూడా చేసేటువంటి ఏర్పాటు స్వామి చేశారు. మీరు ఈ నగర సంకీర్తన పూర్తి చేసి దేవాలయంలో జరిగేటువంటి పూజాది కార్యక్రమాలు, అంతేకాకుండా మనం మన ఇళ్లలో కూడా సాయంత్రం ఒక 5 దీపాలు వెలిగిస్తే మన ఇళ్లకు, మన కుటుంబాలకు మంచి జరుగుతుంది. భాగంగా జరుగుతున్నటువంటి ఈ పవిత్ర కార్యక్రమంలో మనందరం భాగస్వాములైన దానికి మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తుంది. అగ్నిరప్సవామాజారలాంప్రహిషితమవల్గతాత్మో భగవద్బంధువులకు దాదాపు 5 శతాబ్దాల కళ నెరవేరుతున్నాం. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణాన్ని బాలరాముని ప్రాణ ప్రతిష్ఠను మరికొద్దిసేపట్లో చేసుకుని విశ్వవ్యాప్తంగా ఉండే హిందువులందరూ కూడా పునీతులయ్యేటటువంటి శుభ సమయంది. ఈ సందర్భంగా వాకాడు మండలం, తిరుపతి జిల్లాలోని వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో శ్రీ పట్టాభి రామాలయంలో ఆలయ కర్మకర్తలు,
ఉన్నటువంటి వారు ప్రోత్సాహకులు, పెద్దలు, గౌరవనీయులు, కొడవలూరు రాధాకృష్ణారెడ్డి గారి కుమారుడు, కొడవలూరు దానవరెడ్డి గారు భక్తవత్సరెడ్డి గారు అంటే తెలుస్తుంది. వారు ఈరోజు విశేషమైనటువంటి పూజలను ఉదయం నుంచి స్వామివారికి అశ్వత్వ చక్రాల పూజలు సహస్రనామాచరణ జరిగాయి. మరి కొద్దిసేపట్లో కలసం తీసుకుని శోభాయాత్రగా నగర సంకీర్తనం చేసుకోవడానికి సంసిద్ధం చేశారు. ఈరోజు సాయంత్రం ప్రతి ఇంటి ముందు 5 దీపాలను వెలిగించవలసిందిగా శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు మా అందరినీ ఓ రకంగా భక్తిపూర్వకంగా ఆదేశించారు. రామచంద్రుడికి ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు పంచవాయువుల నుంచి ప్రాణప్రతిష్ఠలు చేస్తారట. ఆ 5 వాయువులని 5 దీపాల రూపంలో మనం సాయంత్రం సూర్యాస్తమయ్యేలా చేసి రామచంద్రుడిని ఆగమనం చేసుకోవడం కోసంగా సిద్ధం చేసుకోమని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని చేసుకుని స్వామివారి కరుణాకటాక్షేసిన కోరుతూ ఉన్నాం. జై శ్రీరామ్! ఎంతకంటే అందానికి సందర్భంగా ఉంటుంది. జై శ్రీరామ్! ఈ గొంతునిచ్చింది ఎందుకే రామా, ఈ చెవులునిచ్చింది ఎందుకే రామా, ఈ కళనిచ్చింది నువ్వు చూడటానికి కదయ్యా, ఎన్ని తరాల వాళ్ళు, దాదాపుగా 8 తరాల వాళ్ళు 800 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఇది. ఇప్పుడు కూడా మన గొంతులను దాచుకొని, మన కళ్ళను దాచుకొని, మన చెవులను ఇబ్బంది పడుతున్నాయని చెప్పి అనుకుంటే ఇంతకంటే జన్మకు సార్థకం ఏమన్నా ఉంటుందా? జై శ్రీరామ్! జై శ్రీరామ్! జై శ్రీరామ్! Yeah.
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.